హాయ్ వ్యూవర్స్, ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా అయిందా అంటే ఏదో అయ్యిందని అనిపిస్తుంది. ఎందుకంటే వరుస పెట్టి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన దగ్గర నుంచి చూడండి, ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి కొద్ది నెలల ముందు కూడా వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, అదేని ఇదేని. కరోనా టైంలో అయితే పాపం ఇంకా చాలామంది గురించి మనం బ్యాడ్ న్యూస్లు వింటూ ఉన్నాం. సరే, కరోనా కట్టడైంది, వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు, అంత బాగానే ఉన్న మూమెంట్లో సాయి ధరమ్ తేజ్కి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్కి యాక్సిడెంట్ అయిందో అసలు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కేర్ ఏమంటారు అపోలో ఆసుపత్రి దగ్గరికి క్యూ కట్టేశారు. అప్పుడు ఇంకా మన వాళ్ళు ఇష్టమైన రాసుకుంటూ వెళ్ళిపోయారు. అదే మూమెంట్లో అడివి శేష్ ఉన్నాడు చూసారా, అతను వచ్చేటప్పటికి పాపం డెంగ్యూ ఫీవర్ దీంతో ప్లేట్లెట్స్ కౌంట్ పడి అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఇక అతను సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యాడు, ఇతను డిశ్చార్జ్ అయ్యాడు కదా. ఈ మధ్యలో హీరో రామ్ ఉన్నాడు కదా, అతనికి వచ్చేటప్పటికి జిమ్ చేస్తున్నటువంటి సమయంలో అతనికి సమ్ తీవ్ర గాయాలు ఏవైని అండ్ షూటింగ్ ఏదైతే ఉందో అది కొన్నాళ్ళకి బంద్ అని చెప్పేసి అన్నారు. అంటే జిమ్ చేస్తున్నప్పుడు అన్నదానికి సంబంధించి మనం చూసుకుంటున్నప్పుడు ఇక్కడ రామ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక నెక్స్ట్ మొన్న కన్నడ కంటీరావ రాజ్కుమార్ గారి కుమారుడు, ఈరోజు చాలామంది దేవుడిగా చూస్తున్నారు, దేవుడిగా పిలుస్తూ ఉన్నారు, స్వర్గాన్ని ఎక్కడున్నా సరే నీ బ్లెస్సింగ్స్ మాకుంటాయని చెప్పేసి కొన్ని వందల వేల మంది విద్యార్థులు అంటున్నారు. ఎవరు? పునీత్ రాజ్కుమార్. ఈ పునీత్ రాజ్కుమార్ విషయంలో జిమ్లో వర్కౌట్ చేస్తుండగా చనిపోయాడు, ఐ మీన్ జిమ్లో వర్కౌట్ చేస్తుండగా హార్ట్ అటాక్తో పడిపోయినాడు. ఇట్స్ నాట్ హార్ట్ అటాక్, ఇట్స్ కార్డియాక్ అరెస్ట్ అంటూ ఉన్నారు. ఓకే, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్ళున్నారు, బట్ ట్రీట్మెంట్ అందించున్నారు, బట్ అవ్వలేదు చనిపోయాడని. ఆ తర్వాత ఏమొచ్చింది, లేదు ఈయన జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు కదా మార్నింగే ఆయనకి ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకున్నప్పుడు ఇది ప్రాబ్లం అయిపోయింది సివియర్గానే అంటున్నారు. బట్ చాలామంది ఏమంటున్నారు, జిమ్లో హెవీగా వర్కౌట్ చేయటం వల్ల ఆయనకి సమస్య వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఓకే, జిమ్ అక్కడ. నెక్స్ట్, ఈ బాలీవుడ్లో సిద్ధార్థ శుక్ల అనే అతను కూడా జిమ్లో హెవీ వర్కౌట్స్ చేస్తుంటాడట. సో అలా, అండ్ ఆ మధ్యలో మరికొంతమంది గురించి మనం వినాల్సి వచ్చింది, హెవీ వర్కౌట్స్ వల్ల బాడీలో చేంజెస్ రావటం, అనుకోకుండా జిమ్లో వర్కౌట్స్ చేస్తూ స్కిప్ అవ్వటం కావచ్చు, స్కిడ్ అవ్వటం కావచ్చు, ఏదన్నా జర్రని జరిగిపోయి పడిపోవటం తగలటం లైక్ ఇలా. ఈ వేలో మనం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఒక వార్త విన్నాం ఇందాక. ఏంటది, ఆయన రైట్ హ్యాండ్ ఒక ఫింగర్కి ప్రాబ్లం అయింది, మైనర్ సర్జరీ చేశారని. ఎందుకు ఏంటి అంటే, ఆయన ఇంట్లో జిమ్లో వర్కౌట్ చేస్తున్న సందర్భంలో తెలిసి తెలియకుండా మొత్తానికి ఇది అయ్యింది, దానివల్ల ఇక సర్జరీ చేసాము అని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పామని అన్నారు. ఆ న్యూస్ బయటకు ఎప్పుడు వచ్చింది, నేను ఇన్స్టాగ్రామ్లో ఆయన వాళ్ళ పిల్లలతో ఫోటో పెడితే అందరూ రైట్ హ్యాండ్ ఫింగర్కి మొత్తం పట్టి వేసుంటే ఏంటంటే ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఆయనకి రీసెంట్గా జిమ్ వర్కౌట్ చేసినప్పుడు ప్రాబ్లం జరిగింది అని చెప్పేసి. బట్ సర్జరీ అనే విషయం ఎందుకు చెప్పలేదంటే, సాయి ధరమ్ తేజ్ ఇష్యూ ఏదైతే జరిగిందో అందులో చిన్నదాన్ని ఎంత పెద్ద చేశారో చూసా మీడియా అని చెప్పేసి ఎవరు కూడా బయటికి రాని ఉంట్లా. ఇక సమంత నాగచైతన్య ఇష్యూలో కూడా ఏ చిన్న మ్యాటర్ దొరికినా సరే దాన్ని నానా రకాలుగా హడావుడి చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అండ్ ఫేస్బుక్లో, మీ ఈవెన్ మెయిన్ ఛానల్స్ కూడా వద్రాబాబు ఏ న్యూస్ అయినా సరే జాగ్రత్తగా ఉందని వేళ ఉన్నారు. ఇక ఇటువంటి మూమెంట్లోనే మొన్న మధ్య చిరంజీవి రిలేటెడ్ న్యూస్ కూడా ఒకటి వచ్చింది. ఏంటది, ఆయన రైట్ హ్యాండ్కి సంబంధించి ఒక రకమైనటువంటి సర్జరీ జరిగిందని. అది ఎందుకు అన్నప్పుడు నరాలు లోపల కుచించిపోవటం కావచ్చు, లేదంటే ఒక రకమైనటువంటి ఈ బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తూ ఉంటే తిమ్మిరులు ఇబ్బంది పడుతూ ఉంటే చూపిస్తే సర్జరీ చేయలేని చెప్తే ఆయనకి సర్జరీ చేశారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని పరిశీలించినా అదేవిధంగా చిరంజీవిని పరిశీలించినా సరే ఇద్దరు కూడా యాక్షన్ మూవీస్ ఎక్కువ చేస్తుంటారు, అట్ ది సేమ్ టైం స్టంట్స్లో కూడా వీళ్ళే పాల్గొంటూ ఉంటారు, డూబుల్ని అంతగా వీళ్ళు ఎంకరేజ్ చేయరు. సో వీళ్ళిద్దరిని అటు పక్కన ఉంచండి, నేను కంటిన్యూషన్ ఉంది వీళ్ళకి అందుకని. ఇక వీళ్ళ తర్వాత మొన్న ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్కి ఏదో చిన్నపాటి సర్జరీ ఏదో అయ్యిందన్నారు, ఐ థింక్ చేతిదో కాలు సమ్మేదో, బట్ త్వరగానే కోలుకున్నారు, ఇబ్బంది ఏం లేదని అన్నారు. తర్వాత రామ్ చరణ్ కూడా ఇలాగే వర్కౌట్ చేస్తున్న సందర్భంలోనో లేదంటే సినిమాలో యాక్షన్ సీన్లో పాల్గొన్న సందర్భంలో ఆయనకు కూడా ఏదో అయ్యిందన్నారు, తర్వాత ఈజీగానే రికవర్ అయ్యారని అన్నారు. సో అక్కడ బాబాయ్ అబ్బాయి అంటే పవన్ కళ్యాణ్, అదేవిధంగా రామ్ చరణ్, ఇక తండ్రి అయినటువంటి చిరంజీవి, ఈ ముగ్గురు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల కావచ్చు, జిమ్లో వర్కౌట్స్ వల్ల కావచ్చు, వాళ్ళకి మైనర్ సర్జరీలు కావచ్చు, ఇంజురీస్ కావచ్చు, అయిపోయి అంతా రికవర్ అయిపోయారు. ఓకే ఫైన్. ఇక్కడ బాలకృష్ణ అయితే మనం మాట్లాడుకున్నాం, ఆయనకు సంబంధించి చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ భుజానికి సంబంధించి ఆల్రెడీ 6 మంత్స్కి ఇబ్బంది పడుతూనే ఉన్నాడని, ఇక మొన్న కేర్ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ చేశారని చెప్పి తెలిసింది, అరౌండ్ 4 అవర్స్ దాదాపు. ఈవెన్ ఆయన విషయం కూడా మొత్తం రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది,
సర్జరీ జరిగింది ఎట్లా సౌండ్స్ అని చెప్పేసి. ఎందుకు చెప్పలేదంటే సేమ్ ఇంతే, సినిమా వాళ్ళకి సంబంధించి చిన్న తుమ్మ అయినా సరే చాలు దాన్ని పెద్దగా చూపించేస్తున్నారు బాబాయ్ అని చెప్పేసి అలా. సో ఇక్కడ బాబాయ్ వచ్చేసి ఎవరు, బాలకృష్ణ. అబ్బాయి వచ్చేసి ఎవరు, జూనియర్ ఎన్టీఆర్. ఏం జరిగింది, ఆయనకి సర్జరీ, ఈ కుర్రాడికి సర్జరీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఈ ఐదుగురిని మీరు పరిశీలించండి. అండ్ ఆల్రెడీ గాయాలైపోయి తీవ్ర ప్రమాదించి బయటపడి ఉంటే రామ్ అతన్ని తీసుకోండి. వీళ్ళందరిని గమనిస్తూ ఉన్నా, అండ్ రీసెంట్గా మరికొందరి గురించి మనం డిస్కస్ చేస్తున్న సందర్భాల్లో జిమ్లో వర్కౌట్స్ చేస్తే ఇబ్బంది పడ్డవాళ్ళు కావచ్చు, యాక్షన్ సీన్లో ఇబ్బంది పడ్డవాళ్ళు కావచ్చు, మొత్తాన్ని గమనించండి. ప్రాబ్లం అసలు ఎక్కడ ఏంటి అన్నప్పుడు, వీళ్ళు సినిమాలలో యంగ్గా కనిపించాలని కావచ్చు, యాక్షన్ సన్నివేశాలలో హెల్దీగా ఉండాలని కావచ్చు, మంచి స్ట్రెంగ్త్గా కనిపించాలని కావచ్చు, హెవీ వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ రకమైనటువంటి మైనర్ ఇంజురీస్ కావచ్చు, మేజర్ ఇంజురీస్ కావచ్చు, కొన్నిసార్లు సర్జరీ వరకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది. కాబట్టి జిమ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నది పదే పదే వినిపిస్తున్న మాట. మరి వీళ్ళు ఎందుకు ఆ రకం ఉండలేకపోతున్నారంటే, కథ డిమాండ్ చేస్తుంది. కథ డిమాండ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దాని తగ్గట్టు వీళ్ళు ఉండాలి. మీరు తమిళనటుడు విక్రమ్ తీసుకోండి, అసలు డెడికేషన్ అంటే కథం తర్వాతనే అనిపిస్తూ ఉండిద్ది. శంకర్ ఐ సినిమా చూసుకుంటూ ఉన్నట్టయితే బాడీ బిల్డర్గా ఉంటాడు కొన్ని సన్నివేశాల్లో, కొన్ని సన్నివేశాల్లో కురూపిగా చాలా ఇదైపోయి ఉంటాడు సన్నగా. ఏంద్రా బాబు అంటే డెడికేషన్ ఆ రకంగా ఉండిద్ది అంట అతను. అతని గురించి అభిషేక్ బచ్చన్ కూడా ఇప్పుడు సందర్భంలో చెప్పున్నాడు, నేను షాక్ అయిపోయినా అసలు అతను యాక్షన్ సన్నివేశాలు కొన్ని చూసి నేను అని చెప్పేసి. ఈవెన్ శంకర్ కూడా విక్రమ్ గురించి చెప్తూ ఉంటాడు, ఎందుకు మీరు ఆయన సెలెక్ట్ చేసుకుంటారన్నప్పుడు అతని డెడికేషన్ ఆ రేంజ్లో ఉండిద్దని. అంటే తెలిసి తెలియకుండా వీళ్ళు ఆ డెడికేషన్లో పడిపోయి వీళ్ళ హెల్త్ విషయంలో అంతగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారేమో అని చెప్పేసి. వాళ్ళ భార్య మంచి డైట్ నాలెడ్జ్ ఉండి, వాళ్ళ డైటీషియన్ ఎవరైతే ఉంటారో, కన్సల్టెంట్ వాళ్ళు కానీ, జిమ్ కోచ్ ఎవరైతే ఉంటారో, వీళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటే ఓకే. అదర్వైజ్ ఏ కొంచెం వాళ్ళ సైడ్ అయినా వీళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతా ఉంది. అనుష్కనే తీసుకోండి, మన జీరో సైజ్ సినిమాకి సంబంధించి హెవీగా గెయిన్ అయింది వెయిట్, పాప మాత్రం మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వలేకపోతా ఉంది, మధ్యలో మళ్ళీ అమ్మాయి కూడా ఇది ఇబ్బంది అయింది కూడా అన్నారు హెల్త్ వైజ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే హీరోలైనా హీరోయిన్లు అయినా సరే జిమ్ విషయంలో, వర్కౌట్స్ విషయంలో ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, అదేవిధంగా మనం తినే ఫుడ్ రిలేటెడ్ దృష్ట్యా, మన అలవాట్ల దృష్ట్యా, వీటన్నింటితో పోల్చుకుంటూ ఉన్నప్పుడు గతం వేరు వర్తమానం వేరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తవానికి మొన్నటి వరకు కూడా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, జిమ్లో హెవీ వర్కౌట్స్ చేయకూడదు అంటూ ఉన్నారు. ఇప్పుడేమంటున్నారు, 30 సంవత్సరాలు దాటిన వారు సైతం చాలా జాగ్రత్తగా ఉండాలి, హెవీ వర్కౌట్స్ చేయొద్దని అంటూ ఉన్నారు. తర్వాత లేటెస్ట్గా వస్తున్నటువంటి గ్యాస్ట్రిక్ పెయిన్ కావచ్చు, లేదన్నప్పుడు కార్డియక్ అరెస్ట్ కావచ్చు, తర్వాత రిమైనింగ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, 20 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఉన్నారు. సో ఇప్పుడు కంక్లూజన్ నేను ఇవ్వదలుచుకుంది, నాట్ ఓన్లీ సినీ యాక్టర్స్, రిమైనింగ్ వాళ్ళు కూడా జిమ్ వర్కౌట్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నా దృష్టిలో చక్కగా మార్నింగ్ బయట వాకింగ్కి వెళ్ళటం, ఇంటికి వచ్చాక సూర్య నమస్కారాలు చేయటం, కాసేపు మెడిటేషన్ చేయటం చాలా చాలా ఉత్తమం. ఇంకేదైనా డంబెల్స్ ఎత్తటం లైక్ అవైల్ చేసుకుంటూ ఉంటే సరిపోయేది. లేదు జిమ్ అలవాటైంది అనుకున్నారనుకోండి, జిమ్ కోసంతో మాట్లాడుకొని మధ్యలో ఒకసారి మీ హెల్త్ చెకప్ కూడా చేసుకొని అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఈసీజీ రిమైనింగ్ కొన్ని చెకప్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ వస్తూ ఉన్నా, బాడీలో ఎక్కడైనా అబ్నార్మల్ చేంజెస్ మీకు కనుక అనిపించినా, ఖచ్చితంగా డాక్టర్కి వెళ్ళి చూపించుకొని దాన్ని తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు సర్జరీలు చేయించుకునేదాకా వచ్చి అవి బయటకు ఎందుకు చెప్పట్లేదంటే, సర్జరీ అసలు ఎందుకు దాస్తున్నారంటే, సేమ్ చిన్న విషయం కూడా పెద్దగా చూపిస్తుంది మీడియా అని చెప్పేసి, అంతా రికవర్ అయ్యాక చెప్దని చెప్పేసి వాళ్ళు ఇలా అన్ని దాస్తూ ఉన్నారు.